రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా భావించే నూజివీడు ట్రిపుల్ఐటీలో ఆహారం బాగలేదని విద్యార్థులు అనేక రూపాల్లో ఆందోళన చేశారు. అధికారులందరూ అక్కడికి వెళ్లి పర్యటించారు. నేరుగా మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కూడా వెళ్లారు. అనేక హామీలు ఇచ్చారు. ఆహారంలో నాణ్యత మెరుగుపరిచేందుకు అవసరమైతే కాంట్రాక్టర్ను మార్చేస్తామని చెప్పారు. కానీ జరిగితే ఒట్టు. సుమారుగా 8,000 మంది విద్యార్థులు చదువుతున్న నూజివీడు ట్రిపుల్ఐటీలో ఆహారం బాగలేదని విద్యార్థులు ఆందోళన చేసినా సరే కాంట్రాక్టర్ని మార్చినటువంటి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సరఫరా చేసిన ఆహారంలో ఒక పూట సరిగా లేదని ఫిర్యాదు రావడంతో హోట హుట్టిన కాంట్రాక్టర్ని మార్చేశారు. నిన్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు మధ్యాహ్న భోజనం స్పీకరు ఇతర నాయకులకి ఒక రకమైన ఆహారం పెట్టి ఎమ్మెల్యేలకు పెట్టినటువంటి ఆహారంలో అన్నంలో కొద్దిపాటి తేడాలు వచ్చాయన్న ఫిర్యాదులు వచ్చాయి. హుటాహుటిన స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కాంట్రాక్టర్ మారిపోయారు. ఒక్కరోజుతోనే పాత కాంట్రాక్టర్ పోయి కొత్త కాంట్రాక్టర్ వచ్చేశారు. ఈరోజు ఆహారం కొత్త కాంట్రాక్టర్ సరఫరా చేశారు. ఒక్కరోజులోనే ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆహారం బాగలేదని కాంట్రాక్టర్ మార్చేసినటువంటి ప్రభుత్వం ట్రిపుల్ఐటీలో 8,000 మంది విద్యార్థుల ఆహార విషయంలో ఎందుకని నిర్లక్ష్యం వహించింది. 8,000 మంది ఆహారమే కాదు, అక్కడ 100 మంది అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రిలో చేరకపోవాల్సి వచ్చింది. సుమారుగా 900 మంది 2 రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో వైద్య సహాయం పొందాల్సినటువంటి పరిస్థితి నూజివీడు ట్రిపుల్ఐటీలో సంభవించింది. అలాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లు మార్చకుండా తాత్సార్యం చేస్తూ నాసి రకమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నటువంటి తరుణంలోనే ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం మేరకు హుటాహుటీని మార్చేసిందంటే ఏమనుకోవాలి? ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, విద్యార్థులకు ఒక న్యాయమా? మెరుగైనటువంటి ఇంజనీర్లుగా సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి ట్రిపుల్ఐటీ విద్యార్థుల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఉంటే ఇక సామాన్య హాస్టళ్ళు, మారుమూల గిరిజన సంక్షేమ హాస్టళ్ళు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటాయో మనం ఊహించగలమా? అక్కడ ఆహార విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేల ఆహార విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుందంటే, అంటే తమకు ఒక న్యాయం, విద్యార్థులకు ఒక న్యాయమా? తమకు ఒక రకమైనటువంటిది, విద్యార్థులకు మరో రకంగా చూస్తారా? ఇదే ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వాలు అన్ని చోట్ల అన్ని విషయాల్లోనూ ఒకే రకంగా స్పందిస్తే జనం హర్షిస్తారు, ఆహ్వానిస్తారు, అభినందిస్తారు. కానీ తమకి కొద్దిపాటి రైస్లో నాణ్యత లేదన్న పేరుతోనే మొత్తం ఫుడ్ కాంట్రాక్టర్ని మార్చేసి నాసి రకం అన్నం పెడుతుంటే నెలల తరబడి దాన్నే తినాలని విద్యార్థుల ప్రాణాలతో కూడా సెలగాటమాడే పరిస్థితికి వచ్చినప్పుడు, వారి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి దుస్థితి కొనసాగిస్తున్నప్పుడు ఏ రకంగా చూడాలి? ఇది ఏ రకంగానూ సరైనటువంటి విషయం కాదు. ప్రభుత్వాలు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో అందరి విషయాల్లో ఒకే రీతిలో స్పందించడం అనేది అత్యంత అవసరం. ఎమ్మెల్యేల విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినందుకు అసెంబ్లీ ఫుడ్ సప్లైదారిని హుటాహుటిని ఏ రకంగా అయితే మార్చేశారో, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రాగానే హాస్టళ్ల విషయంలో ట్రిపుల్ఐటీ లాంటి ఉన్నత విద్యా సంస్థల విషయంలో కూడా అదే రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. అక్కడ విద్యార్థుల ఆరోగ్యాన్ని, వారి భవిష్యత్తుని కాపాడడానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అలాంటి నిర్ణయాలు తీసినప్పుడే ఈ ప్రభుత్వాన్ని భేష్ అని అందరూ పొగిడేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం తమకు ఒక రకంగా, సామాన్యులకు మరో రకంగా చూస్తున్నారన్న వివక్షాపూరితమైనటువంటి విధానాల్ని ప్రజలు వ్యతిరేకించే దానికోసం సిద్ధపడే ప్రమాదం కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.